లవ్ అలాంటి ఉంటాయి కదా. నేను అప్పుడు అది అనుకున్నది ఏంటంటే నేను లైఫ్లో ఎప్పుడు ఆడాల, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడు ఏడ్చింది, మళ్ళీ లైఫ్లో కొన్న ఒక అమ్మాయి వల్ల ఆడవడం జరిగింది. నేను అప్పుడు ఏడ్చిన తర్వాత రోజు నాకు నేను ప్రశ్నించుకుంది ఏంటంటే ఎందుకు ఏడ్చావు అనేసి అన్నదానికి నా ప్రశ్న ఏంటంటే, సో ఒక మనిషిని మనం హార్ట్కి దగ్గర తీసుకుంటే అప్పుడు ఏడుపు వస్తుంది. ఇది 1 ఇయర్ బ్యాక్, 2.5 నియర్లీ 3 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. 2.5 ఏం జరిగింది అంతగా ఉంటుంది. ఫటాస్ స్టార్టింగ్ టైంలో మొదలైన ప్రయాణం, లవ్ ప్రయాణం, తర్వాత ఫటాస్ ఎండింగ్లో కొన్ని కారణాల వల్ల బ్రేక్ అయ్యి అమ్మాయి మోసం చేసింది. అయ్యయ్యో. సో అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఏంటి రీజన్ బాగున్న అంటే 2-3 ఏళ్ళు అంటున్నారు కదా. అదంటే ఐ మీన్ దాన్ని ట్రాప్ అనొచ్చా లేకపోతే లవ్ పేరుతో మోసం చేస్తారా అని అంటే నాకు పెద్దగా తెలీదు. నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి వైజాగ్ అమ్మాయి. అంటే ఆ లవ్ అంటే నేను చేశాను ఫస్ట్ లవ్ కదా. ఫస్ట్ లవ్ ఆల్వేస్ స్పెషల్ కదా. అమ్మాయి మాట్లాడేసరికి అదే లవ్ అనుకోవడం, అమ్మాయి కొంచెం ప్రేమ పడిసరి అదే ప్రేమ అనుకోవడం చాలా అంటే నేను బాగా డెప్త్గా లవ్ చేశాను. అక్కడ ఆ అమ్మాయి చేయలేదేమో మరి బేసిక్గా. అండ్ నా అమౌంట్ కోసం లవ్ చేసిందేమో నేను తెలియక ప్రేమ కూడదంటారు. అడిగిందల్ల ఇవ్వడం, అడిగిందంతా ఖర్చు పెట్టడం. సమ్వేర్ పాయింట్ ఆఫ్ టైం నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, నాకు ఇష్టం లేదు. దెన్ వై అలాంటప్పుడు లవ్ చేయడం ఎందుకు, ముందే ఉంటుంది కదా. తర్వాత కొన్ని రోజులు చాలా రీజన్ ఆ రీజన్ ఏంటంటే ఆ రీజన్ చెప్తుంది అది తను మా బావకు ఆల్రెడీ మా బావతోనకు ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఓకే నేను చేసుకోవాలి తప్పదు. దెన్ వై అలాంటప్పుడు నన్ను ఎందులో చేయడం, నువ్వు చేసుకోవాలనుకున్నప్పుడు ముందే చెప్పి లేదు కదా. 2 ఇయర్స్ ఎందుకు అనేసి అన్నప్పుడు సమాధానం లేదు. ఫోన్లు ఎత్తారు లిఫ్ట్ చేయట్లేదు. ఆ ఫోన్ నేను ఎప్పుడు ఒకరి ఫోన్ కోసం అంత వెయిట్ చేసేది, ఒకరి ఫోన్ కోసం అంత ట్రై చేసేది. సడన్గా ఫోన్లు ఎత్తపోసరికి ఏడుపు రావడం అంతే సార్. అప్పుడు నాకు అర్థమైంది, సో ఒక పర్సన్ మన హార్ట్ తీసుకోకూడదు. హార్ట్ తీసుకుంటే వాళ్ళు మనకు దూరం అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఏడుపు వస్తుంది. సో మన ఏడుపుడు మనం ఎందుకు కోరిని తెచ్చుకోవడం? ఏ పర్సన్ అయినా వాళ్ళు ఉన్న వరకు హ్యాపీ, వాళ్ళు ఉంటే హ్యాపీ, వాళ్ళతో హ్యాపీగా మాట్లాడదాం, వాళ్ళు ఉంటే తిరుగుతాం. వాళ్ళు దూరం అయితే బాధపడకూడదు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఏడ్చే అంత పరిస్థితి ఎప్పటికీ రాకూడదు లైఫ్లో అని ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను. సో అప్పటి నుంచి కొంచెం ఎలా లవ్ అంటే మీకు అంటే చదువుకున్న చోట లేకపోతే? లేదు, నేను పట్టాస్కి వచ్చాక నా కెరీర్ అంత బాగా అవుతుంది. ఆ టైంలో ఈ రాజుగడ ఉన్నాడు కదా, మా యాదం రాజు, ఒక అమ్మాయి ఉంది నిన్ను అంటే ఇష్టపడుతుందంట. ఏ చల్లే అవి ఎందుకు రా ఇవన్నీ అని సార్ వీడియోలో నా నెంబర్ ఇచ్చాడు అమ్మాయి. అంటే దీన్ని అట్లా సమ్వేర్ అంటే మన సుకుమార్ గారు అంటారు కదా, ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఇది జరిగితే బటర్ఫ్లై ఎఫెక్ట్, అట్లా ఏదో ఆ నెంబర్ ఇవ్వడం వల్ల ఇక్కడ నాకు ఇట్లా అయిందనమాట. నేను అప్పటి నుంచి నమ్మడం మానేసా ప్రేమ. అది మొత్తానికి అందరూ నమ్మట్లేదు ఇప్పుడు మీరు ఇంకా అంటే నమ్మడం అంటే ఇంకా లేదు. ఇంకా నాకు అప్పటి నుంచి నేను లవ్ అంటే పెద్ద ఏదో సినిమాలు చూసి ఇవి చూసి ఆలయాలు చూసి ఒక ప్రేమ అంటే ఏదో ఊహించుకొని లవ్ చేసాను. అప్పుడు నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అలా పడిపోయేసరికి ఇంకా నాకు ఎచ్ఎల్ తొక్కలో లవ్ అనిపించింది. ఇంకా తర్వాత ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు, ఇన్స్టాలో అవన్నీ వస్తుంటాయి చాలా. ఓకే ప్రపోజల్స్ వస్తుంటాయి ఇన్స్టాలో వస్తుంది, కానీ నేను అవి ఏం పట్టించుకోలేదు. నాకు ఇంకా అంటే ఇప్పుడు స్టిల్ నాకు ఐ హావ్ నో గర్ల్ ఫ్రెండ్స్. ఓకే నేను ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ అప్పటికి అమ్మాయి ఎవరైనా నచ్చిన అమ్మాయి అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అయిపోయాయి. ఇంకా అంతే. ఎలా ఉండాలి మరి నచ్చిన అమ్మాయి అంటే? ఎలా ఉన్నా మంచిగా అంటే మంచిగా అంటే అదే క్వాలిటీస్ ఏవో ఉంటాయి కదా, మీకు నచ్చిన క్వాలిటీస్ ఏవో ఉంటాయి కదా. నాకంటే ఫస్ట్ ఒక అమ్మాయి ఒక ఇంప్రెషన్ పడిపోయింది ఇంకా అక్కడ. సో ఆ తర్వాత నుంచి అందరూ ఒకటి కాదు, ఒకటి కాదు అది కరెక్టే. నేను ఒక అమ్మాయిని పట్టుకుని ఇంకా అందరిని అలా అనడం కూడా కరెక్ట్ కాదు. ఒక చెట్టులో ఒక చెట్టు మీద ఒక కాయ కూలిపోయింది, అన్ని కాయలు చెట్టు నరికేసుకోలేం కదా. ఆ ఒక్కాయ రాలిపోతే చాలు, మిగతా కాయలన్నీ బాగానే ఉంటాయి. నేను అలాగే అనట్లేదు, కానీ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, మన దగ్గర లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. అది ప్యూర్ లవ్ అనేది ప్యూరిటీ. నువ్వు ఉన్నా నీ దగ్గర ఉన్నా లేకపోయినా, నువ్వు నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీకు తను ఉంది అనే లైఫ్లో ఇంకొక నమ్మకాన్ని ఇవ్వాలి, అది లవ్. ఆ నమ్మకం దొరికిన చోట ప్రేమ ఉన్నట్టే. ఆ ప్రేమ దొరకాలని నేను కోరుకుంటున్నాను. అంతే, మీకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదా ఇంకా అలా ఫ్రెండ్లో కానీ ఎవరు కానీ అలా ఎవరు లేరా అంత క్లోజ్గా? లేరు. లేరా? అదేంటండి మీకు అంటే ట్రాక్ వాంటెడ్లీ పెట్టారా లేకపోతే అలా కలిసి వచ్చేసింది ఆషూ రెడ్డితో? అదే కామెడీ స్టార్స్ అది, కామెడీ స్టార్స్ ట్రాక్. అప్పట్లో బాగా ఫేమస్ అంటే నేను టాటూ చేసుకోవడం అనేది అది బాగా హల్చల్ అయింది అప్పట్లో. అదే ఎందుకు అసలు వాళ్ళు పెడితే మీరు డైరెక్ట్ వేసుకున్నారు? అది ఒక ఒక ఎపిసోడ్లో ఎక్కడో అందరూ డ్యాన్స్ చేస్తుంటే నేను మామూలుగా శేఖర్ మాస్టర్ అంట, ఒక్కసారి అషు డ్యాన్స్ చేస్తే చూడాలను సార్ రమ్మని అంట. అందుకని అషు వచ్చి డ్యాన్స్ చేస్తాను. అషు డ్యాన్స్ చేసినప్పుడు నేను చాలా ఫ్లట్ చేయడం అది అంత చేస్తుంటే అప్పుడు ఏంటరా అసలు అంటే అంత ఇష్టం అంటే ఆ అమ్మాయిని ఇష్టపడిన వాళ్ళు ఎవడో ఉంటారా సార్ అన్న. ఓహో డైరెక్టర్ అని చూశాడు, నెక్స్ట్ స్కిట్ మీ ఎదురు చేయండి రా అని చెప్పాడు. వైఫ్ అండ్ హస్బెండ్లో చేసాం. ఆ చేసిన తర్వాత ఇంకా అది క్లిక్ అయింది. ఆ తర్వాత ఏంటరా అమ్మాయి మీద లవ్ అంటే ఏదో సార్ ఇంకా తప్పదు, వయసులో ఉన్నప్పుడు అమ్మతో ఉంటాయి కదా సార్ అన్న. ఇంకా అది అట్లా వెళ్ళడం. ఆ తర్వాత ఒక ఎపిసోడ్ వచ్చేసరికి సమ్వేర్ ఇంకా అంటే స్కిట్స్ అయిపోతాయి, మనం ఇంకేదో చేయాలి అనుకున్న టైంలో ఒకరోజు అంత ఆలోచించి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆలోచించి ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు సమ్మీర్ ఏదో డైలాగ్కి ఏదో నువ్వేనా ఇదా టాటూ చేసుకోవడానికి అని ఒక డైలాగ్ రాశా. రాసుకున్నప్పుడు
డైలాగ్ ఆడేందుకు మనం డైట్ వేసుకుంటే ఏదో కొంచెం హైప్ అయింది కదా, ఇంతవరకు ఆవిడ వేసుకోలేదు కదా అన్న ఒక చిన్న నా ఆలోచన. డైరెక్టర్ చెప్తే ఓకే అన్నాడు, వేసుకున్నా. అది అంత సంచేషన్ అయిద్దని నాకు తెలియదు. తను నేను ట్యాటూ వేసుకోవడం, తను నాకు గిఫ్ట్ ఇవ్వడం, ఇదంతా ఒక ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా అన్న ట్యాటూ ఉంది అన్న అంటారు. అడుగుతారా ఈ క్వశ్చన్? ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు. అంటే మోస్ట్ ఆఫ్ మెంబర్స్ ఒక 10 ఉంటే 10 మెంబర్స్ గుర్తుపెడతా, అందులో ఒక ఈజీగా 6 మెంబర్స్ అడుగుతారు అన్న ట్యాటూ ఉందా అని. అంటే ఏంట్రా మీరు ఇంకా ఎపిసోడ్ చూడలేదా పూర్తిగా అనుకుంటా. ఏంటి మరి అశుతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది మీకు, ఆ బాండింగ్ ఎలా ఉంది? అశు అంటే నేను చూసిన తక్కువ మంది పర్సన్స్లో చాలా నైస్ పర్సన్ అమ్మాయి, చాలా మంచి పర్సన్. అంటే హెల్ప్ ఎవరైనా ఒకరిని అడిగాం అనుకో బాగా హెల్ప్ నేచర్ ఎక్కువ బాగా ఎక్కువ. అంటే ఈ రోజులు ఎవడైనా ఒకరిని మనం హెల్ప్ అడిగాం అనుకో, వాడు మనల్ని హెల్ప్ చేస్తే ముందు వాడు ఏమైనా చేస్తాడు, ఇప్పుడు వీడికి నేను హెల్ప్ చేస్తే రేపు పొద్దున వీడు నాకు ఏ విధంగా హెల్ప్ అవుతాడు, మనకేంటి లాభం, ఒక వీడికి ఏం చేస్తే మనకేమో ఫ్యూచర్ అడ్వాంటేజ్ వద్దని అంత ఆలోచిస్తారు. కానీ అశ్వ అలా ఆలోచించదు, నీకు అవసరం ఉందా చేస్తుంది అంతే. సో ఆ అమ్మాయి మంచి మనసు నాకు బాగా ఇష్టం. బాగా అన్ని షేర్ చేసుకుంటారా, మంచిగా మాట్లాడతారా? అంటే నేను ఎక్కువ అంత ఇన్వాల్వ్ అవ్వను, కానీ ఉన్నప్పుడు బాగా పలకరిస్తాను. ఓకే, ఏమన్నా బ్యాచ్ ఉన్నారా మీరు అంతా కలిపి, లేకపోతే మీ ఇద్దరు ఫ్రెండ్సా? బ్యాచ్ అంటే అశు ఫ్రెండ్ అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే, బట్ నేను మరీ అంత వాళ్ళతో అంత కలిపి కొంచెం. ఎందుకు మీ ఎక్స్పీరియన్స్ ఆపుతుందా మిమ్మల్ని? కొన్ని సీట్లు చాలా దగ్గర ఆపేస్తున్నది. ఓకే, సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ బాధపడద్దు అని అలా అలా లాగేస్తాను. సో చాలా సిచ్యువేషన్ అలా అయిపోతుంది. ఓకే, పెద్దగా బ్యాచ్ ఏం లేదు, అంత బ్యాచ్లం కాదు. ఆ టైంకి ఎవరు ఫ్రెండ్స్లో ఉంటే ఎవరైనా ఎక్కడికి వెళ్దామంటే వెళ్ళిపోవడం అంతే. నాకంటూ సర్టెన్ అంతే ఒక బ్యాచ్ మెయింటైన్ చేయాలని నేను లేదు.